ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. వాట్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్? వాట్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్? ఎంత అద్భుతమైన ఆశ నిగ్రహం. పెళ్ళయిందండి యోసేపుకు, మరియకు పెళ్ళయిందండి. పెళ్ళైనప్పటికీ కూడా యోసేపు అట మరియను ముట్టనే ముట్టలేదట. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు జన్మించేంతవరకు. ఈ రోజుల్లో పెళ్ళి సంగతి పక్కన పెట్టండి, ఎంగేజ్మెంట్ అయితే చాలు. ఒకరోజు ఒక పనికి మాలిన వాడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నా అని చెప్పి వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు. నా పెళ్ళన్నా అని చెప్పి వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు, స్వీట్ బాక్స్ ఇచ్చాడు. చాలా సంతోషం బాబుని ప్రార్థన చేశా. 6 నెలల తర్వాత మరలా వచ్చాడు, స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. అన్నా శుభవార్త అన్నాడు. ఏంటి బాబు? కొడుకన్నా. నవ్వుతారేమిటి? పెళ్ళి 6 నెలల క్రితం అయ్యిందండి. 6 నెలలు దాటిందో లేదో కొడుకు పుట్టేశాడండి. కారణం ఏమిటో మీకే అర్థం కావాలి. అబ్బాయి అమ్మాయి శరీర కలయిక కేవలం వివాహము అయిన తరువాతే. వివాహమే లైసెన్స్. అప్పటి వరకు ఆ అబ్బాయి ఆ అమ్మాయి పవిత్రంగా జీవించాలి. వివాహం అన్నిటికంటే ఘనమైనది. పానుపు పరుపు నిష్కల్మషముగా పవిత్రంగా ఉండాలి బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజుల్లో అటువంటి వాతావరణం ఉందంటారా? మరియ కన్యకగా ఉంది, యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, ఇద్దరికీ పెళ్ళయింది. యోసేపు మాత్రం తన భార్య అయినప్పటికీ, ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటున్నప్పటికీ తనను ముట్టను కూడా ముట్టలేదండి. కారణం తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధాత్మ ద్వారా నా భార్య గర్భము ధరించింది. జన్మించేవాడు అతి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి బహుకరించాలి అంటే నేను పరిశుద్ధముగా జీవించాలి. సెల్ఫ్ కంట్రోల్. కానీ ఈ రోజుల్లో అటువంటి యవన ప్రాయం, పెళ్ళి కాక మునిపే 4, 5, 10 మందితో అబ్బాయిలతో పాపిష్టి పనులు చేయటం, ఎంతోమంది అమ్మాయిలతో పాపిష్టి పనులు చేయటం. పొద్దున ఒక బాయ్ ఫ్రెండ్, మధ్యాహ్నం ఒక బాయ్ ఫ్రెండ్, సాయంత్రం ఒక బాయ్ ఫ్రెండ్. పాత కంపెనీలో 3, కొత్త కంపెనీలో 3, రాబోయే కంపెనీలో 3. ఈ విధముగా యవ్వన ప్రాయంలోనే కుక్కలు చింపిన విస్తరాకు వలె శరీరాన్ని పాడు చేసుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది లేరు? అది ఆత్మీయత కాదు, అది పశుప్రాయం. కానీ దేవుడు నీ దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను తెలుసా, నీ శరీరము నీ ఆధీనంలో ఉండాలి. యోసేపు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. లేరంటారా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో చెల్లెలు అలాంటి వాళ్ళు? పెళ్ళిగాల ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాం? లేరంటారా అలాంటి ముష్కరలో పెళ్ళిగాల ఎంతమందిని తల్లులు చేయలా? జాగ్రత్త. ఆనాడు దావీదు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాడు, శిక్ష విధించాడు. దావీదునే శిక్షించకుండా దేవుడు తప్పించలా. నిన్ను మనలను ఎలా తప్పిస్తాడు? సెల్ఫ్ కంట్రోల్ నీ కళ్ళల్లో ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ నీ తలంపుల్లో ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ నీ నోటి మాటలో ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ నీ శరీరంలో ప్రతి భాగములో ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తు యొక్క చేతుల్లో ఉండాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. అట్టి కృప కొరకు ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు తల్లు వంచండి, ప్రార్థన లేఖ ఇవ్వించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువా, మా నోటిలో కూడా అపవిత్రత ఉండడానికి వీల్లేదు, మా తలంపుల్లో అపవిత్రత ఉండడానికి వీల్లేదు, మా చూపుల్లో అపవిత్రత ఉండడానికి వీల్లేదు. ఇక మా శరీరానికి వస్తే నా శరీరాన్ని ఏ ఒక్కరూ ముట్టడానికి వీల్లేదు నాయన. అట్టి కృప, అట్టి ఆత్మీయత, అట్టి ఆశా నిగ్రహము, అట్టి సెల్ఫ్ కంట్రోల్ నీ కృప ద్వారా, నీ కనికరము ద్వారా, నీ సహాయము ద్వారా ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ప్రతి ఒక్కరికి దయచేయబడి పరిశుద్ధముగా జీవించడానికే మీరు మమ్మల్ని పిలిచారు అనే సత్యము ఎరిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.